అంజిరెడ్డి గారు శ్రీనివాసపురం కాలనీ వారి దత్త పోటీలో ఉన్నాయి. మూడవ రౌండ్ 757 దూరాన్ని 6:20 పూర్తి చేయడం జరిగింది. అప్పిలే అంజిరెడ్డి గారు శ్రీనివాసపురం కాలనీ వారి దత్త పోటీలో ఉన్నాయి. నాలుగో రౌండ్ 1000 దూరాన్ని 9:48 పూర్తి చేయడం జరిగింది. దప్పిలి అంజిరెడ్డి గారు శ్రీనివాసపురం కాలనీ వారి చెత్త పోటీలో ఉన్నాయి. 10 నిమిషముల ఉన్నది. ఈ విభాగములకు సమయము 20 నిమిషములు. Thank you.
5,12 దూరాన్ని 11:52 పూర్తి చేయడం జరిగింది. డబ్బులే అంజరేటి గారు శ్రీనివాస్ కురం కాలనీ వారి కొత్త పోటీలో ఉన్నాయి. ఓం శ్రీ షిర్డీ సాయిబాబా ఆశీస్సులతో రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర రెడీగా ఉండాలి. ఈ బండ గతంలో ఇది లాగిన్ డోర్ అనేది నిర్మిస్తుందా లేదు, కారణం ఎందుకంటే అప్పట్లో ఈ బండ లాగుతా అయిపోతున్నటువంటి కాలం 30 నిమిషాలు, ఇప్పుడు దీనికి 20 నిమిషాల కాలంగా ఉంది. ఆ రోజుల్లో ఈ బండికి 2 సైజులు పెట్టేవారు. ఆ 2 సైజులు పెట్టినప్పుడు ఆ చీరు ఆ విజయవాడ వారు తప్ప లాగి అప్పట్లో మల్లైపాలెం ఇట్లా పేరు కానీ కొన్ని సారిగా లాగినాయి. ఆ రాజు ఎన్ని కానీ తెలిసే పెద్దలు చేసినటువంటి రికార్డు ప్రకారం 27,52 మధ్యలో ఉన్నటువంటి రికార్డు కాలం 30 నిమిషాలు అప్పట్లో. అది గమనించి ప్రార్థన అందరూ. తప్పుడు అంజనేటి గారు శ్రీనివాస్ పురం కాలనీ పిడుగురాయి మండలం గుంటూరు జిల్లా వారి శత పోటీలో ఉన్నాయి. రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి శత రెడీగా ఉన్నారు. ఈ రోజు జూనియర్ విభాగానికి డ్రాప్ ఇస్తామండి. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి. 6 రైతులు తమ పేర్లు నమోదు చేస్తున్నారు. దూరాన్ని 14:22 పూర్తి చేయడం జరిగింది. దప్పిడి అంజిరెడ్డి గారు శ్రీనివాసపురం కాలనీ పిడుగురాళ్ళ మండలం గుంటూరు జిల్లా వారి చొప్ప పోటీలో ఉన్నాయి. ఐదు నిమిషంలో ఉన్నది. రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి దగ్గర రెడీగా ఉన్నారు.
కుటుంబంలో ఉన్నది. ఆశీస్సులతో తప్పిడి అంజిరెడ్డి గారు శ్రీనివాసపురం కాలనీ దూరము 2011 అంగుళములు 2000